తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం అనపతి మండలం రామవరం గ్రామంలో పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంటే సీఎం జగన్ శైలి ఏమాత్రం ప్రజల బాగోగులు పట్టించుకునే విధంగా లేదని మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు। माजी मुख्यमंत्री चंद्रबाबु नायडू हैदराबाद इष्टमोच्चिनट्लु वैसीपी नायकुलु विमर्शलु चेस्तुन्नारनी कानी तम नायकुडु हैदराबाद करोना वैरस नियंत्रिंचाली वैरस व्याधिग्रस्तुलकु वैद्यम अंदिंचाली अंते काकुंडा मुख्यंगा भविष्यत्तुलो आर्थिक परमैन विषयालपै एमी चेयालो विषयमै ओक संस्थनु एर्पाटु चेसी आ संस्थ द्वारा अध्ययनं चेयिंची केंद्रानिकि लेख रायडं जरिगिंदि अनि अन्नारु। इप्पुडु ప్రభుత్వం కూడా ఆ మూడు అంశాలపై ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ అంశాలు చాలా ఉపయోగంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు చాలా బాగుందని భవిష్యత్తు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన బృందాన్ని కేంద్రం నుంచి వచ్చి కలుస్తాను అని కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు। అంతే కాకుండా ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారని తెలిపారు। ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని సలహాలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు। 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదైతే ఈ కరోనా వ్యాప్తికి సంబంధించిన విషయాలు ఉన్నాయో దాని పైన ఒక పక్కన టెక్నికల్ ఇష్యూస్ రెండో పక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇందులో రెండు విషయాలు ఉన్నాయి। దీనిలో ఒకటి ఈ రోజు కరోనా వ్యాప్తిని నిరోధించడం ఎలాగనేది ఒక అంశం అయితే కరోనా విషయంలో రెండో అంశం ఏంటంటే కరోనా వ్యాధిగ్రస్తుల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలనేది రెండో విషయం। మరి రెండో పక్కన ఆలోచించినట్లయితే ఈ ప్రపంచం అంతా లాక్డౌన్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాబోయే ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు తీవ్రమైన సంక్షోభాన్ని దారి తీసే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఆర్థిక సంక్షోభాలను ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ రెండు విషయాలపైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే సంస్థ ద్వారా देश విదేశాల్లో ఉన్న నిపుణులతో ఆర్థిక రంగ నిపుణులతో వైద్య నిపుణులతో శాస్త్రవేత్తలతో చర్చించి ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించానని మాట్లాడారు। మాట్లాడితే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు గత 10-15 రోజులుగా దానిపై తీవ్ర విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా డబ్బా కొట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ వాస్తవాలు కాదని మాట్లాడటం రెండో లాక్డౌన్ ప్రకటించే నేపథ్యంలో